హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీ ముందుకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో రావడం జరిగింది రజకులు టైలర్లు నాయి బ్రాహ్మణులు పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి ఏడాదికి పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందనుంది దీన్ని అప్లై చేసుకోవడానికి ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో నేను ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియో యొక్క లింక్ను నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ వీడియో కనుక చూసినట్లయితే మీకు మరింత సమాచారం అనేది దొరుకుతుంది నవశకం సర్వేలో భాగంగా వాలంటీర్లు దీనిని కూడా సర్వే చేస్తున్నారు వారు సర్వే చేసి ఇచ్చిన డేటా ఆధారంగానే అర్హులను గుర్తించడం జరుగుతుంది అయితే ఈ పథకంలో చాలామందికి సందేహాలున్నాయి ఇంట్లో ఉండి ఈ పనులు అంటే ఉదాహరణకి టైలరింగ్ చేసుకునే వారికి ఈ పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందనుందా లేదా అనే సందేహం అందరికీ ఉంది ఈ సందేహానికి క్షేత్రస్థాయి నుంచి వాలంటీర్లకు ఆదేశాలు రావడం జరిగింది ఇంట్లో ఈ కులవృత్తులు చేసుకునే వారికి వస్తుందా లేదా అనే విషయాన్ని తెలుసుకునే ముందు మీరు కనుక ఇప్పటి వరకు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింది కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మీకు మరిన్ని వీడియోలు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది చాలామంది వాలంటీర్లు ఇంట్లో ఉండి టైలరింగ్ చేసుకునే అందరికీ అప్లికేషన్ ఫిల్ చేసేశారు వాళ్ళు షాపు ఉన్నట్టు మీ సేవాలో అలాగే ఆన్లైన్లో సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది షాప్ ఉన్నట్టు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు కనుక వారికి షాప్ ఉందని వాలంటీర్లు అప్లికేషన్లో రాయడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న క్షేత్రస్థాయి అధికారులు వాలంటీర్లకు ఆదేశాలు జారీ చేశారు ఎవరికైతే షాప్ ఉండి ఈ వృత్తులు చేసుకుంటున్నారో వారిని మాత్రమే అర్హులుగా గుర్తించాలి ఇంట్లో ఉండి చేసుకునే వారిని పరిగణలోకి తీసుకుని వారికి అప్లై చేయవద్దని చెప్పడం జరిగింది ఈ ఆర్థిక సాయం షాపు నిర్వహణకే తప్ప ఇంట్లో చేసుకునే వారికి కాదు అని స్పష్టం చేశారు ఇంట్లో ఉండి టైలరింగ్ చేసుకుంటూ వారు షాపు ఉన్నట్టు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారిని అనర్హుడుగా గుర్తించాలని వాలంటీర్లకు చెప్పడం జరిగింది వాలంటీర్లు పూర్తిగా సర్వే చేశాకనే అర్హులుగా గుర్తించాలి ఎందుకంటే వాలంటీర్లు ఇచ్చిన డేటాని క్షేత్రస్థాయి అధికారులు మరలా సర్వే చేస్తారు అందువలన వాలంటీర్లకు షాపు ఉన్న వారిని మాత్రమే అర్హులుగా గుర్తించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది